తిరుపతిలోని టీటీడీ సత్రాలను తొలగించి వాటి స్థానంలో వసతి సముదాయాలు నిర్మాణం చేయడం కన్నా వాటిని అలానే ఉంచి మరోచోట కట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలికి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సౌకర్యం కాదండి, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది, అసౌకర్యం ఏర్పడుతుంది. ఆ చిన్న రోడ్లు ఉన్నాయి, డిఆర్ మహల్ కాడ ఉన్నటువంటి రోడ్లలో మీరు శ్రీనివాసం విష్ణు నివాసం తరహాలో కట్టేశారంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా చాలా అసౌకర్యం కలుగుతుంది. దీని మీద దయచేసి దృష్టి పెట్టండి. అంబులెన్స్లు అత్యవసరంగా హాస్పిటల్కి పోవాలంటే పోలేని పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటాయి. మీరు సాధ్యాసాధ్యాలు గ్రౌండ్ రియాలిటీ చూడండి. ఈరోజు విష్ణు నివాసం శ్రీనివాసం కట్టారు, అదేవిధంగా కొద్ది దూరంగా కట్టండి. తిరుపతి కూడా పెరుగుతా ఉంది, మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు కదా. మరి టీటీడీ ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్స్ కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ కట్టండి. వసతి సముదాయాలు ఇంకా అభివృద్ధి చెందుతుంది. దాని మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే నిజంగా భక్తులు కూడా అసౌకర్యానికి గురవ్వాల్సి వస్తుంది. దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని, పునరాలోచిస్తారని, ఆ విధంగా ఆలోచించే విధంగా ఆ దేవదేవుడు మీకు మంచి ఆలోచనని కల్పించాలని చెప్పి నేను శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను.